गुड मॉर्निंग स्टूडेंट्स मैं सिक्स्थ सेम एनालिटिकल मेथड्स इन केमिस्ट्री पेपर लो क्वांटिटेटिव एनालिसिस चैप्टर नेर्चुकुंटाम क्वांटिटेटिव एनालिसिस अंटे एंटनि तेलुसुकुन्नामु इच्चिन अननोन कांपौंड लो एंत कांपौंड उंदी एंत वेट आफ् कांपौंड उंदी तेलुसुकोवडमे क्वांटिटेटिव एनालिसिस इप्पुडु इंदुलो असलु एन्नि टाइप्स आफ् टाइट्रेशन्स उंटायि अनेदि नेर्चुकुन्नाम प्रीवियस क्लास 3-4 क्लासेस अयिनी ఓకేనా ఇప్పుడు ఇందులో మనము టైప్స్ ఆఫ్ టైట్రేషన్స్ అందులో ఏమేమి ఉంటాయి ఈరోజు మనం యాసిడ్ బేస్ టైట్రేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ప్రీవియస్ క్లాస్లో యాసిడ్ బేస్ టైట్రేషన్స్ గురించి ఆ థియరీస్ ఆఫ్ యాసిడ్ బేస్ ఇండికేటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము అసలు ఈరోజు టైట్రేషన్స్ ఎన్ని టైప్స్ అందులో యాసిడ్ బేస్ టైట్రేషన్ అనేది ఏ పార్ట్ అందులో ఏమేమి యాసిడ్స్ యూస్ చేస్తారు దేంతో రియాక్ట్ చేస్తారు యాసిడ్ బేస్ రియాక్టివిటీ ఎలా ఉంటుంది ఇన్ కెమికల్ రియాక్షన్స్ అనేవి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము ఈరోజు వచ్చేసి టాపిక్స్ ఏంటంటే అంటే ఈరోజు ఈ పార్ట్లో వచ్చేసి టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ టాపిక్స్ చూడండి ఇంట్రడక్షన్ and the definition of acid base titrations definition of acid base titrations ee acid base titrations ne manu న్యూట్రలైజేషన్ టైట్రేషన్స్ అని కూడా అంటారు అసలు ఈ యాసిడ్ బేస్ టైట్రేషన్స్ని ఎందుకు న్యూట్రలైజేషన్ ట్రాన్సిషన్స్ అనేవి మనం మ్యాటర్లోకి వెళ్ళాక అంటే దాన్ని ఎక్స్ప్లెనేషన్ దాని ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాక ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ యాసిడ్ బేస్ టైట్రేషన్స్ ఏంటి టైప్స్ ఆఫ్ యాసిడ్ బేస్ టైట్రేషన్స్ యాసిడ్ బేస్ టైట్రేషన్స్ Next, hydrogen ion concentration. Hydrogen ion concentration. Next, pH and pOH of the solution and titration. pH and pOH. of the solution and titrations next pH scale ఈ పిహెచ్ స్కేల్ గురించి కూడా మనం ప్రీవియస్ క్లాస్లో తీసుకున్నాము అంటే పిహెచ్ స్కేల్లో ఎన్ని యూనిట్స్ ఉంటాయి 14 యూనిట్స్ ఉంటాయి ప్లస్ 7 యూనిట్స్ వరకు ఒక కాంపౌండ్ ప్లస్ 7 టు ప్లస్ 14 వరకు ఇంకో కాంపౌండ్ అని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం నెక్స్ట్ యాసిడ్ బేస్ ఇండికేటర్స్ యాసిడ్ బేస్ ఇండికేటర్స్ లాస్ట్ టాపిక్ వచ్చేసి యాసిడ్ బేస్ ఇండికేటర్స్ ఓకేనా ఇవి టాపిక్స్ ఏంటి ఈ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే టాపిక్స్ ఈ క్లాస్లో 2-3 టాపిక్స్ అవుతాయి నెక్స్ట్ క్లాస్లో మిగతా టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము ఫస్ట్ ఏంటి ఇంట్రడక్షన్ డెఫినేషన్ ఆఫ్ యాసిడ్ బేస్ టైట్రేషన్స్ అంటే యాసిడ్ బేస్ టైట్రేషన్ యొక్క ఇంట్రడక్షన్ నెక్స్ట్ డెఫినేషన్ అంటే యాసిడ్ బేస్ ఇండికేటర్స్ అంటే ఏంటి దేన్ని ఎలా తెలుసుకుని ఏ అనాలసిస్ చేస్తారు ఈ అనాలసిస్ అంతా కూడా ఏంటమ్మా వాల్యూమెట్రిక్ అనాలసిస్ వాట్ ఈస్ వాల్యూమెట్రిక్ అనాలసిస్ అసలు వాల్యూమెట్రిక్ అనాలసిస్ అంటే ఏంటి యు కెన్ డిటర్మైన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ అన్నోన్ కాంపౌండ్స్ దెన్ దట్ అనాలసిస్ ఇస్ కాల్డ్ వాల్యూమెట్రిక్ అనాలసిస్ అంటే ఇచ్చిన అన్నోన్ కాంపౌండ్ యొక్క కాన్సన్ట్రేషన్ డిఫైన్ చేయడానికి ఈ వాల్యూమెట్రిక్ అనాలసిస్ అనేది యూజ్ అవుతుంది వాల్యూమెట్రిక్ అనాలసిస్ అనేది క్వాంటిటేటివ్ అనాలసిస్కి బెస్ట్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఏంటి టైప్స్ ఆఫ్ యాసిడ్ బేస్ టైట్రేషన్స్ అసలు యాసిడ్ బేస్ టైట్రేషన్స్ యొక్క టైప్స్ ఏంటి నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ అని చెప్పుకున్నాం అసలు వాల్యూమెట్రిక్ అనాలసిస్ అంటే ఏంటి వీ కెన్ డిఫైన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ గివెన్ అన్నోన్ కాంపౌండ్ ఈస్ కాల్డ్ వాల్యూమెట్రిక్ అనాలసిస్ దెన్ వీ కెన్ డిఫైన్ ద హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ బై యూజింగ్ వాల్యూమెట్రిక్ అనాలసిస్ అంటే హైడ్రోజన్ అయాన్ యొక్క కాన్సన్ట్రేషన్ని ఈ యాసిడ్ బేస్ టైట్రేషన్స్ అంటే వాల్యూమెట్రిక్ అనాలసిస్ ఉపయోగించి
ఉపయోగించి ఎలా హైడ్రోజన్ అయాన్ యొక్క కాన్సంట్రేషన్ మీరు కనుక్కుంటారు అది థర్డ్ టాపిక్ నెక్స్ట్ ఏంటి pH and pOH ఆఫ్ ద సొల్యూషన్స్ అండ్ టైట్రేషన్స్ pH pOH అంటే హైడ్రోజన్ ఆటము యాసిడ్ బేస్ సొల్యూషన్స్ అండ్ టైట్రేషన్స్ దాని యొక్క టైట్రేషన్స్ ఏ విధంగా ఉంటాయి నెక్స్ట్ pH స్కేల్ ఈ వాల్యూమెట్రిక్ అనాలసిస్ లో pH అనేది మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యూమెట్రిక్ అంటే యాసిడ్ బేస్ టైట్రేషన్ లో pH అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే యాసిడ్ బేస్ డిపెండ్ అపాన్ ద pH pH రేంజ్ మీద డిపెండ్ అయ్యి యాసిడ్ బేస్ అనే ఉంటాయి ఓకే నెక్స్ట్ యాసిడ్ బేస్ ఇండికేటర్స్ అంటే ఇండికేటర్స్ చాలా ఉంటాయమ్మా అందులో యాసిడ్ ఇండికేటర్స్ బేస్ ఇండికేటర్స్ అవి ఎలా యూస్ అవుతాయి ఏ టైట్రేషన్ కి ఏ ఇండికేటర్ యూస్ అవుతుంది అనేది డిస్కస్ చేసుకుందాము ఫస్ట్ ఏంటి ఇంట్రడక్షన్ డెఫినేషన్ ఆఫ్ యాసిడ్ బేస్ ఇండికేటర్స్ అసలు టైట్రోమెట్రీ అంటే అసలు టైట్రేషన్స్ అనేవి ఎన్ని టైప్స్ దాని ప్రకారం మనం ఏ టైట్రేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం అనేది చూద్దాం చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాసిఫికేషన్ ఆఫ్ టైట్రోమెట్రీ రియాక్షన్స్ ఏంటి క్లాసిఫికేషన్ ఆఫ్ టైట్రోమెట్రీ రియాక్షన్స్ రియాక్షన్స్ ఇప్పుడు అంటే ఇంపార్టెంట్ అండ్ కామన్లీ యూజ్డ్ వాల్యూమెట్రిక్ రియాక్షన్స్ మే క్లాసిఫై ద ఫాలోయింగ్ క్లాసెస్ డిపెండింగ్ అపాన్ ద గివెన్ రియాక్షన్ టేకింగ్ ప్లేస్ డ్యూరింగ్ టైట్రేషన్స్ దే ఆర్ అంటే కామన్లీ యాసిడ్ బేస్ టైట్రేషన్స్ని లేకపోతే ఈ టైట్రోమెట్రీ టైట్రేషన్స్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు అవి ఎన్ని రకాల టైట్రేషన్స్ అంటే ఫోర్ టైప్స్ ఆఫ్ టైట్రేషన్స్ ఉన్నాయమ్మా ఫస్ట్ది యాసిడ్ బేస్ టైట్రేషన్స్ యాసిడ్ బేస్ టైట్రేషన్స్ సెకండ్ వన్ దీన్నే న్యూట్రలైజేషన్ టైట్రేషన్ కూడా అంటారు సెకండ్ వన్ రిడాక్స్ టైట్రేషన్స్ రిడాక్స్ టైట్రేషన్స్ ఈ రిడాక్స్ టైట్రేషన్స్ గురించి కూడా మొత్తం ఫుల్ అండ్ క్లాస్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం రిడాక్స్ టైట్రేషన్స్ ఓన్లీ 4 to 5 డేస్ పట్టింది మనకి రిడాక్స్ టైట్రేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి సో నెక్స్ట్ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ నెక్స్ట్ ప్రెసిపిటేషన్ రియాక్షన్స్ ప్రెసిపిటేషన్ రియాక్షన్స్ ప్రెసిపిటేషన్ రియాక్షన్స్ ఓకేనా చూడండి అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ టైట్రోమెట్రీ రియాక్షన్స్ అంటే టైట్రోమెట్రీ రియాక్షన్స్ అసలు ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు ఫస్ట్ ఏంటి యాసిడ్ బేస్ టైట్రేషన్ సెకండ్ వన్ రిడాక్స్ టైట్రేషన్స్ థర్డ్ వన్ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్ ఫోర్త్ వన్ ప్రెసిపిటేషన్ రియాక్షన్ అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము రిడాక్స్ టైట్రేషన్స్ గురించి ఫుల్ అండ్ క్లాస్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము రిడాక్స్ టైట్రేషన్ అంటే ఏంటి అటు ఆక్సిడేషన్ రిడక్షన్ రెండు ఒకే రియాక్షన్లో జరిగితే వాటిని రిడాక్స్ రియాక్షన్స్ అంటారు అటువంటి టైట్రేషన్స్ని రిడాక్స్ టైట్రేషన్స్ అని అంటారు ఓకేనా ఇప్పుడు మనం సెకండ్ థింగ్ ఏంటంటే యాసిడ్ బేస్ టైట్రేషన్స్ గురించి ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అంటే ఏంటి ఒక యాసిడ్ ఒక బేస్ తీసుకుని ఒక టైట్రేషన్ అనేది కంప్లీట్ చేసి అనోన్ కాంపౌండ్ యొక్క కాన్సన్ట్రేషన్ కనుక మీరు డిటర్మైన్ చేసినట్లయితే దాన్ని యాసిడ్ బేస్ టైట్రేషన్ అంటారు అంటే వీ క్యాన్ టేక్ వన్ యాసిడ్ కాంపౌండ్ అండ్ బేస్ కాంపౌండ్ దెన్ డిటర్మైన్ ద అనోన్ కాంపౌండ్ ఆఫ్ ద సొల్యూషన్ టు కాన్సన్ట్రేషన్ దెన్ ద టైట్రేషన్ ఈజ్ కాల్డ్ యాసిడ్ బేస్ టైట్రేషన్ థర్డ్ వన్ వచ్చేసి కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్ అంటే ఏంటంటే ఈ యాసిడ్ బేస్ కలిపి ఒకేనొక స్టేట్లో అంటే సమ్ పాయింట్ దగ్గర కాంప్లెక్స్ ఫామ్ చేస్తాయి అంటే మనం యాడ్ చేసే ఇండికేటర్ అదర్ కాంపౌండ్స్ కలిపి కాంప్లెక్స్ ఫామ్ చేస్తాయి ఆ కాంప్లెక్స్ ద్వారా జరిగే టైట్రేషన్స్ని కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ అంటారు ప్రెసిపిటేషన్ రియాక్షన్
ప్రెసిపిటేషన్ అంటే మనం యాడ్ చేసే యాసిడ్ బేస్ లేకపోతే స్టాండర్డ్ సొల్యూషన్స్ ద్వారా మనకి వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ లో కొనికల్ ఫ్లాస్క్ లో ప్రెసిపిటేషన్ అనేది ఫామ్ అయిపోతుంది అంటే ఆ ప్రెసిపిటేషన్ ద్వారా మనకి అనాన్ కాంపౌండ్ యొక్క weight లేకపోతే కాన్సంట్రేషన్ డిటర్మైన్ చేస్తాం అటువంటి టైట్రేషన్స్ రియాక్షన్స్ ని ప్రెసిపిటేషన్ రియాక్షన్స్ అని అంటారు ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునేది ఏంటి యాసిడ్ బేస్ టైట్రేషన్స్ ఆల్రెడీ రిడాక్స్ టైట్రేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము నెక్స్ట్ థింగ్ వచ్చేసి యాసిడ్ బేస్ టైట్రేషన్స్ ఓకేనా ఈ యాసిడ్ బేస్ టైట్రేషన్ అంటే ఏంటి ఒక యాసిడ్ ఒక బేస్ కలిపి రియాక్షన్ కనుక జరిపితే దాన్ని యాసిడ్ బేస్ టైట్రేషన్ అంటారు ఓకేనా ఈ యాసిడ్ బేస్ టైట్రేషన్స్ లో యాసిడ్ ప్లస్ బేస్ కలిపి కెమికల్ రియాక్షన్ ఫామ్ చేస్తుంది ఫామ్ చేసి మనకి ఏ ప్రొడక్ట్ ఇస్తుంది అంటే సాల్ట్ వాటర్ సాల్ట్ వాటర్ అంటే ఒక యాసిడ్ కాంపౌండ్ ఒక బేస్ కాంపౌండ్ కెమికల్ రియాక్షన్ జరిపి మనకి ప్రొడక్ట్ ఏం ఫామ్ అవుతుంది సాల్ట్ ప్లస్ వాటర్ అంటే ఇవేమో రియాక్టెంట్స్ ఈ ప్రొడక్ట్ ఇప్పుడు ఈ సాల్ట్ వాటర్ ఫామ్ అయినే కదా ఈ సాల్ట్ వాటర్ నేచర్ లో ఎలా ఉంటాయి స్టాండర్డ్ గా ఉంటాయి న్యూట్రల్ గా ఉంటాయి అవునా నేచురల్ గా ఉంటాయి ఎందులోని నేచర్ లో అంటే ఈ సాల్ట్ వాటర్ అనేది మనకి నేచర్ నుంచి ఎలా ఉంటాయి స్టాండర్డ్ గా ఉంటాయి అంటే న్యూట్రల్ అయిపోతాయి ఈ సాల్ట్ వాటర్ కాబట్టి ఈ యాసిడ్ బేస్ రియాక్షన్స్ ని ఏమంటారు న్యూట్రలైజేషన్ టైట్రేషన్స్ న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ అని అంటారు ఓకేనా ఇందా చెప్పుకున్నాం యాసిడ్ బేస్ టైట్రేషన్స్ ని న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ న్యూట్రలైజేషన్ టైట్రేషన్స్ అని అంటారా అనుకున్నాం అసలు ఎందుకు అన్నారు అర్థమైనప్పుడు ఎందుకంటే యాసిడ్ బేస్ కలిపి మనకు ఫామ్ అయ్యే ప్రొడక్ట్ ఏంటి సాల్ట్ ప్లస్ వాటర్ ఈ సాల్ట్ వాటర్ నేచర్ లో ఎలా ఉంటాయి నేచురల్ గా ఉంటాయి అంటే ఏంటి స్టాండర్డ్ గా ఉండి మనకి రియాక్షన్ లో ఎటువంటి మార్పు రానివ్వదు కాబట్టి వీటిని ఏమంటారు న్యూట్రలైజేషన్ అంటే ఇది రెండు ఎప్పుడు న్యూట్రల్ గా ఉంటాయి కాబట్టి వీటిని న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ అని కూడా అంటారు ఓకేనమ్మా ఇప్పుడు యాసిడ్ అంటే ఏం చెప్పుకున్నాము H ప్లస్ ప్రోటాన్ ని గనుక H ప్లస్ ప్రోటాన్స్ డోనార్ చేస్తే యాసిడ్ అని OH మైనస్ అయాన్స్ డోనార్ చేస్తే బేస్ అని అంటాము అని చెప్పుకున్నాం ఓకేనా H ప్లస్ అయితే యాసిడ్ OH మైనస్ అయితే బేస్ ఇప్పుడు ఇక్కడ సాల్ట్ వాటర్ ఎలా ఫామ్ అవుతున్నాయో అలాగే ఇప్పుడు యాసిడ్ బేస్ అని రాసుకున్నాం కదా ఇప్పుడు యాసిడ్ అంటే H ప్లస్ బేస్ అంటే OH మైనస్ ఇప్పుడు ఇదే విధంగా మనం రియాక్షన్ కనుక ఫామ్ చేసినట్లయితే అంటే H ప్లస్ యాసిడ్ ప్లస్ OH మైనస్ బేస్ గివ్స్ రైజ్ టు ఏం ఫామ్ అవుతుంది మనకి వాటర్ మాలిక్యూల్ H2O మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది మీరు నార్మల్గా తీసుకున్న ఒక హెచ్ ఒక OH అంటే H2O మాలిక్యూల్ ఫామ్ అయింది అంటే యాసిడ్ అంటే హెచ్ ప్లస్ అయ్యాను బేస్ అంటే OH మైనస్ అయ్యాను ఈ హెచ్ OH కలిపి ఏం ఫామ్ అయినాయి H2O మాలిక్యూల్ ఫామ్ అయింది అంటే ఈ రియాక్షన్కి ఈ రియాక్షన్ సమానం అయిపోయింది కదా ఇక్కడ కూడా అంతే యాసిడ్ బేస్ కలిపి మనకు వాటర్ మాలిక్యూల్ ఫామ్ చేస్తుంది ఇక్కడ యాసిడ్ హెచ్ ప్లస్ అయ్యాను బేస్ OH మైనస్ అయ్యాను కలిసి మనకి H2O ఫామ్ చేసేస్తుంది ఓకేనా అంటే రియాక్షన్ అనేది కంప్లీట్ అయింది అంటే ఇన్ వాల్యూమెట్రిక్ అనాలసిస్ యాసిడ్ బేస్ డిటర్మినేషన్స్ ఇన్క్లూడ్ ద న్యూట్రలైజేషన్ ఆఫ్ ది రియాక్షన్స్ అంటే ఈ వాల్యూమెట్రిక్ అనాలసిస్లో న్యూట్రలైజేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కంటెంట్ ఓకేనా న్యూట్రలైజేషన్ కావడం వల్లే మనకి వాటర్ మాలిక్యూల్ అనేది ఫామ్ అయ్యింది ఏ టైట్రేషన్ ఈజ్ ద క్వాంటిటేటివ్ రియాక్షన్ ఆఫ్ యాన్ యాసిడ్ అండ్ బేస్ అంటే ఈ యాసిడ్ అండ్ బేస్ రియాక్షన్స్లో క్వాంటిటేటివ్ యూ క్యాన్ డిటర్మైన్ ద క్వాంటిటేటివ్ అంటే విచ్ అమౌంట్ ఆఫ్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ అన్నౌన్ కాంపౌండ్ ఈస్ కాల్డ్ క్వాంటిటేటివ్ అంటే ఇచ్చిన అన్నౌన్ కాంపౌండ్లో ఎంత వెయిట్ ఉందో అంటే ఇచ్చిన కాంపౌండ్ యొక్క వెయిట్ డిటర్మైన్ చేయొచ్చు క్వాంటిటేటివ్లీ మీకు ముందే చెప్పుకున్నాను క్వాంటిటేటివ్ క్వాలిటేటివ్ మనకి ఇదంతా ఏంటి క్వాంటిటేటివ్ క్వాంటిటేటివ్ మీన్స్ హౌ మచ్ అమౌంట్
includes the unknown compound. అంటే unknown compound లో ఎంత weight of compound ఉంది అనేది డిటర్మైన్ చేయాలి. కాబట్టి ఇక్కడ క్వాంటిటేటివ్ ఎనాలసిస్ అనేది 100% న్యాయం చేస్తుంది. న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఓకేనమ్మా, ఇది యాసిడ్ బేస్ టైట్రేషన్స్ లో ఏ విధంగా రియాక్షన్ జరుగుతుంది అనేది. ఇప్పుడు ఈ యాసిడ్ బేస్ టైట్రేషన్స్ లో రెండు టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎసిడిమెట్రీ, ఆల్కలిమెట్రీ. అసలు వాట్ ఈజ్ ఎసిడిమెట్రీ, వాట్ ఈజ్ ఆల్కలిమెట్రీ అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటి ఎసిడిమెట్రీ? ఎసిడిమెట్రీ ద డిటర్మినేషన్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాసిడ్ బై యూజింగ్ ద స్టాండర్డ్ సొల్యూషన్ ఆఫ్ ఆల్కలీ కాంపౌండ్స్ దెన్ ద టైట్రేషన్ ఇస్ కాల్డ్ ఎసిడిమెట్రీ టైట్రేషన్. అంటే వీ క్యాన్ డిటర్మైన్ ద యాసిడ్ సొల్యూషన్ బై యూజింగ్ ద ఆల్కలీ సొల్యూషన్, ఆల్కలీ మ్యాటర్. ఓకేనా, అంటే ఏంటి ఎసిడిమెట్రీలో వీ క్యాన్ డిటర్మైన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాసిడ్ కాంపౌండ్. అంటే యాసిడ్ కాంపౌండ్ యొక్క కాన్సన్ట్రేషన్ కనుగొనాలి. దేన్ని ఉపయోగించి? ఆల్కలీ మ్యాటర్ అంటే బేస్ను ఉపయోగించి. ఓకేనమ్మా, అంటే ఎసిడిమెట్రీలో అన్నోన్ కాంపౌండ్ ఏది కనుక్కోవాలి? యాసిడ్. దేన్ని ఉపయోగించి? బేస్ని ఉపయోగించి. అలాగే ఎసిడిమెట్రీ అయింది. ఇప్పుడు ఆల్కలిమెట్రీ చూడండి. ఆల్కలిమెట్రీ, వాట్ ఈజ్ ఆల్కలిమెట్రీ అంటే ద డిటర్మినేషన్ ఆఫ్ ద ఆల్కలీ కాంపౌండ్స్ బై యూజింగ్ యాసిడ్ కాంపౌండ్స్. అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ బేస్ కాంపౌండ్ కనుక్కోవాలి. దేన్ని ఉపయోగించి? యాసిడ్ సొల్యూషన్స్ ఉపయోగించి. అంటే ఇక్కడ బేస్ వస్తుంది, ఇక్కడ యాసిడ్ కాంపౌండ్ వస్తుంది. ఓకేనా, డిఫరెన్స్ అర్థమైందా? ఎసిడిమెట్రీకి ఆల్కలిమెట్రీకి డిఫరెన్స్ ఏంటంటే ఎసిడిమెట్రీలో డిటర్మినేషన్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాసిడ్ కాంపౌండ్ బై యూజింగ్ ఆల్కలీ మ్యాటర్. అలాగే ఆల్కలిమెట్రీ అంటే ఏంటి? డిటర్మినేషన్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ బేస్ కాంపౌండ్ బై యూజింగ్ యాసిడ్ సొల్యూషన్స్. ఓకేనా, ఇప్పుడు ఇందులో ఏం ఆల్కలీ సొల్యూషన్స్ యూజ్ చేస్తారు, ఏం యాసిడ్ మ్యాటర్స్ యూజ్ చేస్తారు అనేది చూద్దాం. బేసిక్గా యూజ్ చేసేటువంటి యాసిడ్స్ ఏంటంటే HClO, H2SO4, నెక్స్ట్ CH3COOH, ఎక్సెట్రా. అలాగే బేసిస్ ఏంటంటే NaOH, KOH, అమోనియా హైడ్రాక్సైడ్, NH4OH, ఎక్సెట్రా. అంటే చూడండమ్మా, ఆ ఎసిడిమెట్రీలో ఏం చెప్పాము? డిటర్మినేషన్ ఆఫ్ ద అన్నోన్ కాంపౌండ్స్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాసిడ్ కాంపౌండ్స్ బై యూజింగ్ ఆల్కలీ మ్యాటర్స్. అంటే ఇప్పుడు యాసిడ్స్ ఏంటి ఎగ్జాంపుల్గా, అంటే కామన్గా యూజ్ చేసే యాసిడ్స్ HClO, H2SO4, CH3COOH. బేసిస్ ఏంటి? NaOH, KOH, NH4OH. ఇప్పుడు మనం కాన్సన్ట్రేషన్ ఆఫ్ HCl కనుక్కోవాలి. కాన్సన్ట్రేషన్ ఆఫ్ HCl కనుక్కోవడం అంటే ఇది ఏ మెటరీలోకి వస్తుంది? ఎసిడిమెట్రీలోకి వస్తుంది. అంటే యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషన్ కదా కనుక్కుంటున్నాము. ఇప్పుడు ఈ యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషన్ దేని నుంచి కనుక్కోవాలి? బేస్ నుంచి. అంటే NaOH కానీ, KOH కానీ, NH4OH కానీ యూజ్ చేసి ఈ అనోన్ కాంపౌండ్ యొక్క యాసిడ్ కాంపౌండ్ యొక్క కాన్సన్ట్రేషన్ డిటర్మైన్ చేయాలి. ఇది ఎసిడిమెట్రీ. అది ఆల్కలిమెట్రీ అనుకోండి, వీ కెన్ డిటర్మైన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ NaOH. అంటే NaOH కాన్సన్ట్రేషన్ కనుక్కోవాలి. దేన్ని ఉపయోగించి? యాసిడ్ సొల్యూషన్స్. ఆ యాసిడ్ సొల్యూషన్స్ ఏంటి? HClO, H2SO4, CH3COOH. అంటే యాసిడ్స్ యొక్క కాన్సన్ట్రేషన్ కనుక్కోవాలంటే బేసిస్ని ఉపయోగించాలి, బేస్ యొక్క కాన్సన్ట్రేషన్ కనుక్కోవాలంటే యాసిడ్స్ని ఉపయోగించాలి. ఓకే, యాసిడ్స్ బేస్ అని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకున్నాము ఏంటి, స్టాండర్డ్ సొల్యూషన్స్. స్టాండర్డ్ సొల్యూషన్స్తో మాత్రమే మన అన్నోన్ కాంపౌండ్స్ యొక్క కాన్సన్ట్రేషన్ని డిటర్మైన్ చేయగలము. ఇప్పుడు మనం ఇందులో యూజ్ చేసే యాసిడ్స్, బేసిస్ అన్నీ కూడా ప్రైమరీ స్టాండర్డ్స్ కాదు, సెకండరీ స్టాండర్డ్ సొల్యూషన్స్.
मन के प्राइमरी स्टैंडर्ड सॉल्यूशंस उंटायो अप्पुडे मन की रिएक्शन कंप्लीट अंटे एटुवंटि एरर्स लेकुंडा याक्यूरेट वाल्यू वस्तुंदि ఇప్పుడు మనకి ఇందులో యూస్ చేసే HCl కానీ H2SO4 కానీ NH4OH కానీ అలాగే NaOH KOH NH4OH ఇవేమి కూడా ప్రైమరీ స్టాండర్డ్ సొల్యూషన్స్ కాదు సెకండరీ స్టాండర్డ్ సొల్యూషన్స్ కాబట్టి ఈ సెకండరీ స్టాండర్డ్ సొల్యూషన్ ని రియాక్షన్ తో ఇన్వాల్వ్ చేయాలంటే ఫస్ట్ వీటిని స్టాండర్డైజ్ చేయాలి దేంతో స్టాండర్డైజ్ చేయాలి ఈ సెకండరీ సొల్యూషన్స్ ని प्राइमरी स्टैंडर्ड सॉल्यूशन्स तो स्टैंडर्डाइज़ चाहिए एपड़ती सेकेंडरी स्टैंडर्डाइज़ सॉल्यूशन्स प्राइमरी स्टैंडर्ड सॉल्यूशन तो स्टैंडर्डाइज़ चेसामो अप्पुडु ई कांपौंड्स एसिडिमेट्री बेसिमेट्री आल्कलीमेट्री यूज इप्पुडु ई एसिड्स नी देंतो ए प्राइमरी स्टैंडर्ड सॉल्यूशन्स तो स्टैंडर्डाइज़ चेयाली अलागे ई बेसेस नी ए प्राइमरी स्टैंडर्ड्स तो स्टैंडर्डाइज़ चेयाली अनेदी रास्तुन्नानु चूडंडी Acids such as HCl, H2SO4 are standardized by using Na2B4O7 10H2O etc. अलागे basis नी देटो standardize चेयाली अंटे ऑक्सालिक एसिड एंड सिनामिक एसिड ओके नम्मा चूडंडी अंटे इवी मन की सेकेंडरी स्टैंडर्ड सॉल्यूशन्स HCl H2SO4 CH3COOH एंड NaOH KOH एंड H4OH इवन्नी सेकेंडरी स्टैंडर्ड सॉल्यूशन्स इप्पुडु वीटिनी प्राइमरी स्टैंडर्ड सॉल्यूशन तो स्टैंडर्डाइज़ चेयाली एप्पुडैते सेकेंडरी स्टैंडर्ड सॉल्यूशन्स प्राइमरी स्टैंडर्ड सॉल्यूशन तो यूज चेस्तुन्नामो अप्पुडु ई एसिड्स नी बेसिस नी एसिमेट्री अंड आल्कलीमेट्री तो यूज चेस्तां ఇప్పుడు ఈ యాసిడ్స్ యాసిడ్స్ ని ఏ కాంపౌండ్స్ తో స్టాండర్డైజ్ చేస్తాము అంటే Na2CO3 Na2B4O7 H2O ఈ కాంపౌండ్స్ తో ఈ యాసిడ్స్ ని స్టాండర్డైజ్ చేస్తాము అలాగే ఈ బేసెస్ ని అంటే ఈ సెకండరీ స్టాండర్డ్ బేసెస్ ని ఈ ప్రైమరీ స్టాండర్డ్ సొల్యూషన్స్ తో ఏంటవి ఆక్సాలిక్ యాసిడ్ సినామిక్ యాసిడ్ తో స్టాండర్డైజ్ చేస్తాం వన్స్ ఈ రెండింటితో స్టాండర్డైజ్ చేశాక ఈ యాసిడ్స్ బేసెస్ అనేవి ప్రైమరీ స్టాండర్డ్ సొల్యూషన్ గా మారతాయి ఈ ప్రైమరీ స్టాండర్డ్ సొల్యూషన్స్ ని డిటర్మినేషన్ ఆఫ్ అన్నోన్ కాంపౌండ్స్ కాన్సంట్రేషన్ ఆఫ్ యాసిడ్స్ డిటర్మినేషన్ ఆఫ్ కాన్సంట్రేషన్ ఆఫ్ బేసెస్ అంటే ఎసిడిమెట్రీ అండ్ ఆల్కలీమెట్రీ లో యూస్ చేస్తాము ఓకేనా ఇది యాసిడ్ బేస్ టైట్రేషన్స్ ఎక్స్‌ప్లనేషన్ అందులో ఉండి ఎసిడిమెట్రీ అండ్ ఆల్కలీమెట్రీ గురించి ఎక్స్‌ప్లనేషన్ మనం ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే దేన్ని దేంతో రియాక్ట్ చేయాలి దేన్ని ఎలా రియాక్ట్ చేయాలి అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ యాసిడ్ బేస్ టైట్రేషన్ అంటే ఇక్కడికి ఇంట్రడక్షన్ అసలు వాట్ ఇస్ యాసిడ్ బేస్ టైట్రేషన్స్ అనేది తెలిసింది ఇప్పుడు ఇందులో టైప్స్ ఆఫ్ యాసిడ్ బేస్ టైట్రేషన్స్ అంటే ఎన్ని రకాల యాసిడ్ బేస్ టైట్రేషన్స్ ఉన్నాయి అనేది మనం చూద్దాం ఏంటి నెక్స్ట్ టాపిక్ టైప్స్ ఆఫ్ యాసిడ్ బేస్ టైట్రేషన్స్ types of acid base titration ante ee acid base titrations den me depend ayi untundante types anevi acid meeda base meeda depend ayi untundi ippudu acid ante enti base ante enti aslu H+ ion produce chesthe acid base ante OH- ion produce chesthe base edaithe ekkuva H+ ion ni donor chestundo adi strong acid takku H+ ions ni release chestadi weak acid अदे एक्कुव OH- ion रिलीज़ चेस्ते बेस तक्कुव OH- ion रिलीज़ चेस्ते वीक बेस इप्पुडु ई यासिड यॉक स्ट्रांग वीक में डिपेंड अय्यि मनकि फोर टाइप्स आफ् यासिड बेस टाइट्रेशन्स वच्चायि अवि एंटंटे फस्ट टाइप स्ट्रांग यासिड अंड स्ट्रांग बेस टाइट्रेशन्स फस्ट एंटि स्ट्रांग यासिड and strong base strong acid and
స్ట్రాంగ్ బేస్ టైట్రేషన్. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి HCl ప్లస్ NaOH. HCl ప్లస్ NaOH. నెక్స్ట్ వచ్చేసి వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్. వీక్ యాసిడ్ ప్లస్ స్ట్రాంగ్ బేస్. ఇప్పుడు ఈ వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ ఏంటంటే CH3COOH ప్లస్ NaOH. నెక్స్ట్ థింగ్ వచ్చేసి స్ట్రాంగ్ యాసిడ్ ప్లస్ వీక్ బేస్. స్ట్రాంగ్ యాసిడ్ ప్లస్ వీక్ బేస్. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి HCl ప్లస్ NH4OH. HCl ప్లస్ NH4OH. నెక్స్ట్ థింగ్ వీక్ యాసిడ్ సారీ వీక్ యాసిడ్ వీక్ బేస్. వీక్ యాసిడ్ ప్లస్ వీక్ బేస్. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి CH3COOH ప్లస్ NH4OH. ఓకేనమ్మా, ఇవి టైప్స్ ఆఫ్ యాసిడ్ బేస్ టైట్రేషన్స్. ఇప్పుడు ఇవి దేని మీద డిపెండ్ అయినాయి? స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్, అలాగే వీక్ యాసిడ్ వీక్ బేస్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఇందాక మనము ఎసిడిమెట్రీలో కొన్ని యాసిడ్స్, బేస్ మెట్రీలో కొన్ని బేసిస్ అని చెప్పుకున్నాం. ఎసిడిమెట్రీలో యాసిడ్స్ ఏం చెప్పుకున్నాము? HCl, H2SO4, CH3COOH అని చెప్పుకున్నాం. అదే బేస్లో NaOH, KOH, NH2OH అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ HCl, H2SO4, నెక్స్ట్ CH3COOHలోనే ఒకటి స్ట్రాంగ్ యాసిడ్ ఉంది, ఒకటి వీక్ యాసిడ్ ఉంది. చెప్పుకున్న యాసిడ్స్లోనే ఒకటి స్ట్రాంగ్ బేస్ ఉంది, ఇంకోటి వీక్ బేస్ ఉంది. అంటే ఇప్పుడు స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ వచ్చేసరికి HCl అనేది స్ట్రాంగ్ యాసిడ్, NaOH అనేది స్ట్రాంగ్ బేస్, అలాగే వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్. వీక్ యాసిడ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎస్టిక్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్ అంటే NaOH. ఓకేనా? అలాగే స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ అంటే ఆటోమేటిక్గా HCl అనేది స్ట్రాంగ్ యాసిడ్, వీక్ బేస్ అంటే NH4OH అనేది వీక్ బేస్. ఇప్పుడు రెండు వీక్ యాసిడ్ వీక్ బేస్, ఏంటి? CH3COOH, NH4OH. ఇవి ఏంటమ్మా టైప్స్ ఆఫ్ యాసిడ్ బేస్ టైట్రేషన్స్. మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నోట్స్లో రాసుకుంటే మీకు ముందు ముందు అర్థమవుద్ది. ఇప్పుడు ఆన్లైన్ క్లాస్లో మీరు ఓన్లీ చూడడానికే ప్రిఫరెన్స్ ఇస్తే నోట్స్ రూపంలో మీకు ఎటువంటి డెప్త్ ఇన్ఫర్మేషన్ ఉండదు. అంటే ఏంటి, మీకు ఇచ్చే మెటీరియల్స్లో వాట్ ఈజ్ వాట్ అని ఇస్తారు తప్ప వాట్ ఈజ్ డెప్త్ అనేది ఇవ్వరు. ఇప్పుడు ఆ డెప్త్ అంతా కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు వీడియో చూస్తూ నోట్ చేసుకున్నట్లయితే మీకు ఫర్దర్గా యూజ్ ఉంటుంది. ఓకేనా? ఇది టైప్స్ ఆఫ్ యాసిడ్ బేస్ టైట్రేషన్స్. నెక్స్ట్ పిహెచ్ స్కేల్ గురించి, పిహెచ్ రేంజ్ గురించి నెక్స్ట్ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.